కరోనా వైరస్ ఎవరిని వదిలిపెట్టదని తెలిసినప్పటికీ కూడా అమితాబ్ బచ్చన్ లాంటి మహానటుడికి కరోనా సోకింది అనే వార్త భారతదేశం అంతటినీ కూడా కలవరపరిచింది ప్రపంచంలో కూడా కళాకారులు నటీనటులు ఆయనకు సందేశాలు పంపుతున్నారు డెబ్బై ఏడేళ్ళు అమితాబ్ బచ్చన్ ఇప్పటివరకు కూడా దేశంలో శిఖరాగ్రస్థాయికి చేరినటువంటి అతి కొద్ది మందిలో ఒకరుగా మిగిలి ఉంటారు ఆయన వ్యక్తిగత రాజకీయ విషయాలు పాత్రలు అవన్నీ కూడా చాలా చిన్నవి వీటి ముందు ఇంకోటి అమితాబ్ బచ్చన్ కనీసం ఇప్పటికీ రెండు సార్లు అనారోగ్యంతో తీవ్రంగా పోరాడి దేశ ప్రజలందరూ కూడా ఆయన బాగుండాలని కోరుకొని ఉత్కంఠతో ఎదురు చూసిన క్షణాలు ఉన్నాయి మన్మోహన్ దేశాయి కూలీ సినిమా తీస్తున్నప్పుడు ఒక ఫైటింగ్ సీన్లో పైనుంచి పడి టేబుల్ మొనకు కుచ్చుకొని దాదాపు ఆయన జీవన్మరణ పోరాటం చేసి బయటకు వచ్చారు ఎనభైవ దశకంలో ఆ తర్వాత మళ్ళీ కొద్ది సంవత్సరాల కిందట తీవ్రమైన అనారోగ్యంతో చాలా కాలం ఆసుపత్రిలో ఉండి బయటకు వచ్చారు కానీ ఇప్పుడు కరోనా రావడం అనేది ఆయన ట్విట్టర్లో వీటన్నింటిలో చాలా క్రియాశీలంగా పోస్టులు పెడుతూ అందరినీ కూడా యాక్టివైజ్ చేస్తూ వచ్చారు సలహాలు ఇస్తూ కూడా వచ్చారు అటువంటిది ఆయనకే రావడం ఆయన ఇప్పుడు నానావతి ఆసుపత్రిలో ఉన్నారు ఆయన కుటుంబంలో కూడా బహుశా జయా బచ్చనికి తప్ప మిగిలిన వాళ్ళందరికీ పాజిటివ్ వచ్చిందన్నారు విడుదలయ్యారు అంటే కుమారుడు అభిషేక్ బచ్చన్ మళ్ళీ చెప్పారు లేదు మేము ఇంకా ఆసుపత్రిలో ఉన్నామని ఆయన కోలుకోవాలని అందరు కోరుకుంటారు త్వరగా కోలుకోవాలి ఆయనకేమి ఇబ్బంది రాకూడదని అదే సమయంలో ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది దాని మీద రకరకాలు ఉన్నా ఒకటి అయితే చెప్తున్నారు షూటింగులు కొన్ని ఇంటి దగ్గర చేయటం పెద్ద పెద్ద మహాసౌదాలు అయింటాయి వాటిలో ఏమీ సమస్య ఉండదు అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటారు కానీ అంత పెద్ద నటుడి యొక్క షూటింగులు ఇళ్ళ దగ్గర ఇవన్నీ కూడా చేయడం వల్ల అన్ని జాగ్రత్తలు తీసుకున్న కరోనా సోకింది అంటే దాని తీవ్రత దాని విస్తృతి ఎంత తీవ్రంగా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు అమితాబ్ బచ్చనే కాకుండా చాలామంది ప్రముఖ నటులు ప్యాచ్ వర్క్ మిగిలిందనో ఇంకోటనో ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయనో అదే ఇది కాకపోతే అవసరాలను బట్టో సందర్భాన్ని బట్టో షూటింగులు ఇళ్ల దగ్గర చేస్తున్నారు ఇళ్ల దగ్గర షూటింగులు చేయటం అన్నది పెద్ద సేఫ్ సెక్యూర్ కాదని ఇప్పుడు మనకు అమితాబ్ బచ్చన్ అనుభవం చెప్తుంది సరే ముందు ముందు ఇంకా లోతుగా ఎక్కడ ఎలా వచ్చింది అనేది అది ఇది ఒక బలమైన కారణం మటుకు కనిపిస్తుంది అందుకనే ఇప్పుడు తిరిగి షూటింగులు ప్రారంభమైనటువంటి కొన్ని సీరియల్స్ వీటిలో కూడా ఆ నటీ నటులకు కూడా ఇది సోకడం కూడా మనకు కనిపిస్తుంది కాబట్టి కొన్ని రోజులు వీటిని వాయిదా వేసుకోవటం అనివార్యమే కాదు సురక్షితం క్షేమదాయకం అని కూడా అనిపిస్తుంది ఎలాగో పరిశ్రమ ఇప్పుడు స్తంభించింది చాలామంది చెప్పే ప్రకారం ఎన్ని తంటాలు పడినా ఒక అక్టోబర్ వరకు కూడా ఇదేమీ ఒక కొలికి వచ్చే అవకాశం లేదు తర్వాత కూడా థియేటర్లకు ప్రజలు ఎలా వస్తారు ఏ మేరకు జరుగుతుంది అనేది దాని మీద రకరకాల అంచనాలు ఉన్నాయి ఓటీటీ ప్లాట్ఫామ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇటువంటి అప్పుడు ఈ లబ్ధ ప్రతిష్ఠులైన వాళ్ళు ఇప్పటికే బాగా పాతుకుపోయిన వాళ్ళు వీళ్ళు ఈ చిన్న చిన్న పనులు ఈ చిన్న చిన్న షూటింగ్లు లేకపోతే ఇట్లాంటివి పెట్టుకొని అనవసరమైన రిస్క్కు గురి కాకుండా ఉంటే బాగుంటుంది వాళ్ళనే కాదు ఏ వృత్తిలో ఉన్నవాళ్ళైనా సరే ఈ దశ దాటుతుంది లాక్డౌన్ లైఫ్కు కాదు అని నేను నా పాటలో ఎక్కడో రాశాను కాబట్టి ఈ జీవితం కొనసాగుతూనే ఉంటుంది కదా ఇప్పుడు ఒక మూడు నాలుగు నెలలు ఇంకా ఒకటి రెండు నెలలు ఆ తర్వాత మళ్ళీ మానవ జాతి దీన్ని ఎదుర్కొంటుంది కదా మందు కనిపెట్టకపోవచ్చు కానీ మార్గాలు కనుక్కుంటుంది కాబట్టి అమితాబ్ బచ్చన్ కోరుకోవాలి అని అడు అనుకోవడంతో పాటు ఆకాంక్షించడంతో పాటు దానికి దారితీసిన పరిస్థితుల నుంచి పరిశ్రమ నటీనటులు దర్శకులు నిర్మాతలు కూడా తగిన పాఠాలు నేర్చుకుంటారని చెప్పి మనం ఆశించాలి పాఠాలు ఇతరుల కోసం కాదు వాళ్ళ ఆరోగ్యం కోసం హాలీవుడ్లో బాలీవుడ్లో కూడా తెలుగు నేర్లో కూడా కొంతమంది పరిశ్రమకు సంబంధించిన వాళ్ళ బంధువులు వీళ్ళు ఒకరిద్దరు ప్రాణ కన్నుమూయడం కొంతమంది పాజిటివ్ రావడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కాబట్టి తగిన జాగ్రత్త తీసుకుంటారని మనం కోరుకుందాం ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి ప్రతిభావంతులు తయారు కావటం అంత సులభము కాదు